हेलो फ्रेंड्स अंदर की नमस्कार स्पोकन हिंदी के लिए स्वागत सुस्वागत प्रतिरोज मनमु कोई वर्ड्स तो आधा मन परचय सेकू उ वर्ड्स तो सेंटेंसेस तो नैन परचय सेना अंटे यस्टर्डे वरकू मन क्वेश्चन एला अड़ी अट्ठावेजु क्वेश्चन टू आंसर अंटे क्वेश्चन एला अड़ी दाखिल सर आंसर एला चाली अंटी वाला तेजकना ओके हम चलिए ओके मोटमोट मन इंटे मन की एवरना फस्ट आफ आल मन अड़ेदेवरना मन परचय 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 से फस्ट आफ आल मनमेमता नी पेटी अड़ता काबी नी पेर नी पेर तुम्हारा नाम क्या है तुम्हारा नाम क्या है अंटे नी ओक पेर एमटी अर्थम नी पेर नी ओक पेर तुम्हारा अंटे तुम्हारा अंटे तुम प्लस का इजुकल तुम्हारा इकड़ा नाम अट्ठाटी पुमलिंग शब्दमन मेर अड़कु नाम पेर कदा दाखिल लिंगलिए हिंदी कोई कोई वर्ड्स उन्यानी अभी मन लेसन वैज अला अला मन की चुप्कटू उ गुर्तता डोंट वरी काबटे नाम अट्ठाटी पुमलिंग एकवचनम काबी इक तुम्ह का तुम प्लस का इजल टू तुम्हार अवटी वस्तम जनरल मन ओक का अंत ए विभक्त विभक्त का की के इला उपयोग अभी नेक्स्ट क्लास में मैं इन जनरल नी पेरे तुम्हारा नाम क्या है नी ओक पेर एमटी पेर एंकोटी पेरेमटी अड़कु आपका नाम क्या है आपका नाम क्या है अंटे आपका नाम क्या है अड़ना तुम्हारा नाम क्या है अड़ना आंसर मतलब ना पेरने वस्तु काबट्टी ना पेर रमेश अबाईते ना पेर रमेश अटे इंकेमान पेर चुप्स मेरा नाम रमेश है मेरा ना पेर अंटे मेरा नाम मेरा अट्ला मै प्लस का इजल टू मेरा अन्ट इकम कदा काबटे का मेरा दिन वस्तु मेरा नाम रमेश है मेरा नाम रमेश है और अम्मा अब मेरी अच्छी चपकू పొరపాటున కూడా మేరీ అని చెప్పకూడదు మేరానే చెప్పాలి ఎందుకంటే నామ్ బట్టి ఇక్కడ మనం సర్వనామాల్లో విభక్తి ఉపయోగించబడుతుంది కాబట్టి మేరా నామ్ సీతా హై మేరా నామ్ సుశీల హై మేరా నామ్ ఇసి ప్రకార్ అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా కూడా ఆ విధంగా మేరానే ఉపయోగించాలి ఎప్పుడు కూడా ఎవరైనా నీ పేరు ఏమిటి అని హిందీలో అడిగితే మేరానే చెప్పండి మేరా నామ్ అనే చెప్పాలి యాద్ రఖియే గుర్తుపెట్టుకోండి మేరా నామ్ రమేష్ హై మేరా నామ్ సీతా హై ఈ విధంగా ఏదైనా మనం పేర్లు అన్నటువంటిది పరిచయం చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ నీవెక్కడ ఉంటున్నావు నీవెక్కడ ఉంటున్నావు తుమ్ కహా రతే హో నీవెక్కడ ఉంటున్నావు నీవు అన్నదానికి తుమ్ ఎక్కడ అన్నదానికి కహా ఉంటున్నావు అన్నదానికి రతే హో అంటే తుమ్ వచ్చినప్పుడు హో వస్తుందని ఫస్ట్ క్లాస్లోనే తెలుసుకున్నాం కదా కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఫ్లోరల్ కిందికని చెప్పుకున్నాం కాబట్టి రక్తే హో రక్తే బహువచనం కిందికి వస్తుంది అన్నమాట తుమ్ కహా రక్తే హో నీవు ఎక్కడ ఉంటున్నావు దీన్నే మనము ఆప్ అని కూడా అడగచ్చు ఆప్ కహా రక్తే హో మీరు తమరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగినప్పుడు కూడా ఆప్ కహా రక్తే హై అని వస్తుంది ఆప్ వచ్చినప్పుడు హై వస్తుంది తుమ్ వచ్చినప్పుడు మాత్రమే హో అన్నటువంటిది వస్తుంది కాబట్టి నీవెక్కడ ఉంటున్నావు అంటే తుమ్ కహా రతే హో నీవెక్కడ ఉంటున్నావు నేను హాస్టల్లో ఉంటున్నాను నేను హాస్టల్లో ఉంటున్నాను మై హాస్టల్ మే రాతా హూ నేను హాస్టల్లో ఉంటున్నాను అంటే నేను హాస్టల్లో ఉంటున్నా అంటే ఆ అబ్బాయి వేరే ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి ఎవరైనా బంధువులు ఉంటే బంధువులలో ఇంటిలో ఉంటారు లేదంటే హాస్టల్స్లోనే ఉంటారన్నమాట కాబట్టి ఇలాగా మై హాస్టల్ వేర్ అవుతాము నేను హాస్టల్లో ఉంటున్నాను ఉన్నాను మై వచ్చినప్పుడు హుం వస్తుంది కాబట్టి నేను హాస్టల్లో ఉంటున్నాను రత అంటే అబ్బాయి కాబట్టి రతి అంటే ఇక్కడ అమ్మాయి చెప్తుంది అనుకోండి నేను హాస్టల్లో ఉన్నాను అన్నటువంటిది అక్కడ మనం ఎవరే అడిగినప్పుడు అమ్మాయి అబ్బాయి అన్నటువంటిది మనం చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంది కానీ ఇలాగ ఎవరైనా కనిపించినప్పుడు ఏదైనా ఫోన్లో కానీ ఎక్కడ ఉన్నప్పుడు అంటే వాయిస్ను బట్టి తెలుసుకుంటాం కానీ ఇక్కడ తెచ్చి ఏదైనా మనం చెప్పుకునేటప్పుడు దీని వర్బ్ అంటే క్రియను బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ రత వచ్చింది కాబట్టి అబ్బాయి చెప్తున్నాడు అని అర్థం అనమాట మై హాస్టల్ మే రతి హూ అంటే అమ్మాయి అయితే మై హాస్టల్ నేను హాస్టల్లో ఉంటున్నాను అని
అంటుందన్నమాట. మై హాస్టల్ మే రతా హూ అబ్బాయి. నెక్స్ట్ నీవేమి చదువుతున్నావు, నీవేమి చదువుతున్నావు, తుమ్ క్యా పర్ రహే హో, తుమ్ క్యా పర్ రహే హో, నీవేమి చదువుతున్నావు. చూడు నీవేమంటే తుమ్, నీవు అంటే తుమ్ము, క్యా అంటే ఏమి, పర్ రహే హో చదువుతున్నావు, నీవేమి చదువుతున్నావు. అబ్బాయిని అడుగుతున్నాడు నువ్వేం చదువుతున్నావు అని అడుగుతున్నాడు అనమాట. తుమ్ క్యా పర్ రహే హో, నువ్వేం చదువుతావు. లేదంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా అయితే ఆ క్యా పర్ రహే హై, మీరు ఎక్కడే, మీరేం చదువుతున్నారు అని. అంటే పెద్దవాళ్ళు ఏదైనా ఎంబీఏ ఎంబీఏనో ఎంసీఏనో లేకపోతే మా బీటెక్లో హైటెక్లో ఎంటెక్లో ఇలాగ చదివి ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధంగా మనం అడుగుతాం అనమాట, ఆప్ అనే గౌరవంగా ఏదైనా. కాబట్టి ఇక్కడ నీవేం చదువుతున్నావు అంటే తుమ్ క్యా పర్ రహే హో అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు, నేను 10వ తరగతి చదువుతున్నాను, నేను 10వ తరగతి చదువుతున్నాను. అనగా నేను అంటే మై దస్వీ కక్షా పర్రహాహు, దస్వీ కక్షా పర్రహాహు అంటే నేను 10వ తరగతి చదువుతున్నాను. దస్వి అంటే 10వ, దస్ అంటే 10, వి అంటే దస్వి అంటే వా అని అర్థం అనమాట. దస్వీ కక్ష అంటే కక్ష అంటే తరగతి, దస్వీ కక్ష పర్రహాహు నేను 10వ తరగతి చదువుతున్నాను అని చెప్పుకోవచ్చు. లేదంటే మై మై ఇంటర్ పర్రహాహు, మై డిగ్రీ పర్రహాహు, మై బిఎస్సీ పర్రహాహు, మై ఎంసీఏ పర్రహాహు ఇలా కూడా ఏదైనా. అమ్మాయి అయితే పర్రహీహు పర్రహీహు అని వస్తుంది, అబ్బాయి అయితే పర్రహాహు అని వస్తుంది అనమాట. మై దస్వీ కక్ష పర్రహాహు. నెక్స్ట్ నీవెక్కడ నుంచి వచ్చావు, నీవెక్కడ నుంచి వచ్చావు అడుగుతారు కదా, మీ దగ్గర మీ నేటివిటీ ఎక్కడ అని అడుగుతారు కదా, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. కాబట్టి నీవు ఎక్కడ నుంచి వచ్చావు అని అడిగితే తుమ్ కహా సే ఆయే హో, దానికి ఏం చెప్పాలి హిందీలో, హిందీలో ఏమని అడగాలి, తుమ్ కహా సే ఆయే హో, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి ఇక్కడ చదువుకుంటున్నావు, వచ్చి ఇక్కడ చదువుకుంటున్నావు అని అనమాట. తుమ్ కహా సే ఆయే హో, దీన్నే మనం తమరు ఎక్కడి నుంచి వచ్చారు అని, ఆ కహా సే ఆయే హై, ఆ కహాసే ఐ హై అని వస్తుంది అనమాట. ఇక్కడ మనం నీవు ఎక్కడ బా మన ఏజ్ సమాన ఏజ్ వాళ్ళది అడుగుతున్నాం కాబట్టి తుమ్ కహాసే ఐ హో అని అడుగుతాం. నేను గ్రామం నుంచి వచ్చాను, నేను గ్రామం నుంచి, గ్రామం అంటే విలేజ్ అనమాట. గ్రామం అంటే ఏంటి, విలేజ్ అంటే మై మై గావ్ సే ఆయాహు, మై గావ్ సే ఆయాహు, గావ్ అని విలేజ్ గ్రామము, మై గావ్ సే, ఎందుకంటే వాళ్ళకు గ్రామాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఎక్కడైనా బిగ్ బిగ్ సెంటర్స్లలోకి వెళ్ళి చదువుకోవాలి కాబట్టి ఆ విధంగా మై గావ్ సే ఆయాహు, నేను గ్రామం నుంచి వచ్చాను, మై గావ్ సే ఆయాహు వచ్చాను. ఇక్కడ చదువు ఎలా ఉంది, మరి ఎక్కడి నుంచి వచ్చి చదువుకుంటున్నప్పుడు కైసే హై పడాయి అని అడుగుతారు కదా, ఇక్కడ ఎలా ఉంది, ఈ స్కూల్లో ఎలా ఉంది, ఆ స్కూల్లో ఎలా ఉంది, అధ్యాపకుల వారు ఎలా చెప్తున్నారు అని అడుగుతారు కదా. అలాగా ఇక్కడ చదువు ఎలా ఉంది, యహా పడాయి కైసే హై, ఇక్కడ పడాయి అంటే చదువు, పడ్నా అంటే చదువుట, పడాయి అంటే చదువు, పడానా అంటే బోధించుట, పడవానా అంటే చెప్పబడుట అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ చదువు ఎలా ఉంది, యహా పడాయి కైసే హై, చదువు ఎలా ఉంది అని అడిగి, కైసే అంటే ఎలా, కైసే అంటే ఏ విధంగా ఉన్నది అని అడిగి, ఇక్కడ చదువు బాగున్నది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు, ఇక్కడ చదువు బాగున్నది అని ఆన్సర్ సమాధానం చెప్తున్నాడు. ఇధర్ పడాయి అచ్చా హై, ఇధర్ ఇక్కడ, పడాయి అనగా చదువు, అచ్చా హై టీ హై బాగున్నది, వెరీ వెల్, వెరీ వెల్ అంటే బాగా చక్కగా బోధిస్తున్నారు. ఆల్ సబ్ అధ్యాపక్ అచ్చి తరహ బోధన కర్ రహే హై అంటే చాలా చక్కగా చెప్తున్నారనమాట, చక్కగా ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా బోధిస్తూ ఉన్నారు అన్నటువంటిది. కాబట్టి యహ పడాయి అచ్చా హై, ఇక్కడ చదువు బాగున్నది, యహ పడాయి అచ్చా హై. ఎవరి కోసం వచ్చావు, నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కోసం వచ్చావు, తుమ్ కిస్కే లియే ఆయే హో, నువ్వు ఎవరి కోసం వచ్చావు, నువ్వు కిస్కే లియే ఆయే హో, ఎవరి కోసం, ఎవరి కోసం అంటే కిస్కే లియే, కిస్కే లియే, లియే కొరకు, కిస్కే లియే అనేటువంటిది ఎవరి కొరకు వచ్చావు అని అడుగుతున్నాడు. నేను నా దోస్తు కోసం వచ్చాను, నా మిత్రుని కోసం వచ్చాను. మై నేను నా దోస్తు అంటే మిత్రుడు కూడా వస్తుందను, అంటే నేను నా దోస్తు కోసం వచ్చానంటే మై అపనా మిత్రకే లియే ఆయాహు, మైతో మై అపనే దోస్తుకే లియే ఆయాహు, మై అపనే అపనా, చూడండి ఇక్కడ మై అపనా దోస్తుకే లియే ఆయాహు. ఇప్పుడు నేను నా అని వచ్చిందనమాట, నేను నా అని వచ్చినప్పుడు మై నేను, అపనా అంటే నా అని అర్థం, అపనా అంటే
నా అని అర్థం అనమాట. కాబట్టి మై అపనా ఎప్పటికైనా అపనా నా నా యహ యహ అప్నా ఘర్ హై ఇది నా ఇల్లు, యహ అప్నా కితాబ్ హై ఇది నా పుస్తకం, నా అని సంబోధించినప్పుడు, యహ అప్ని బెహన్ హై ఇలా చెప్పినప్పుడు తప్పకుండా మనము నా అపనా అన్నటువంటిది ఉపయోగిస్తాం అనమాట. మై అపనా దోస్తికే అయ్యాహు, నేను నా ఫ్రెండ్ కొరకు వచ్చాను, నా మిత్రుని కొరకు వచ్చాను. ఊరికే చెప్పలేరు కదా మీరు నేను మిత్రుని కొరకు వచ్చారంటే ఎవరు మిత్రుడు అని అడుగుతారు కదా. కాబట్టి అక్కడ నా అన్నటువంటిది, అపనా అన్నటువంటిది మనం ఉపయోగించాలి. మై అపనా దోస్తికే అయ్యాహు. ఎస్, నెక్స్ట్ నీ ఫ్రెండ్ కలిశాడా, నీ ఫ్రెండ్ కలిశాడా, మరి వచ్చావు దోస్తు కొరకు ఫ్రెండ్ కొరకు కలిశాడా అని దానికి క్యా తుమ్హారా దోస్త్ మిలా, క్యా తుమ్హారా దోస్త్ మిలా. ఎప్పుడైనా మనము ఒక సెంటెన్స్ని క్వశ్చన్ అడగాలి అనుకుంటే, క్వశ్చన్ తయారు చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యా పెట్టేసి మొత్తం సెంటెన్స్ అంతా ఎత్తి రాసుకొని ఎత్తి చెప్పేసుకున్నా కూడా మనకి క్వశ్చన్ అయిపోతుంది అనమాట. కాబట్టి క్యా తుమ్హారా దోస్త్ మిలా, మిలా హై క్యా తుమ్హారా దోస్త్, లభించాడా, మీ దొరికాడా, మీ కలిశాడా మీ మిత్రుడు, ఇలా అడుగుతాం అనమాట. నీ ఫ్రెండ్ కలిశాడా, యా క్యా తుమ్హారా దోస్త్ మిలా అంటే కలిశాడా అని అడుగుతాడు. లేదు ఇప్పుడే వస్తాడు, లేదు లేదు అంటే నహి, లేదంటే నహి, నహి అభి ఆయగా, అభి ఆయగా అంటే ఇప్పుడే వస్తాడు, అబ్బాయిగా అంటే ఇప్పుడు వస్తాడు, అభి ఆయగా అంటే ఇప్పుడే వస్తాడు, అబ్బాయిగా అంటే ఇప్పుడు వస్తాడు అని అనమాట. కాబట్టి నహి అబ్బాయిగా ఇప్పుడు వస్తాడు, అభి ఆయగా వచ్చేస్తాడు కాసేపు ఉంటే వస్తాడు, అవి అవి నహి ఆయా ఇంకా రాలేదు, ఇలాగే ఏ సమాధానమైనా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ నీ తల్లిదండ్రులు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు, తుమ్హారా మాతా పితా కౌన్ హై, తుమ్హారా మాతా పితా కౌన్ హై, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతారు. అడిగినప్పుడు నా తల్లిదండ్రులు రైతులు, నా తల్లిదండ్రులు అనగా మేరా, మేరే. ఇక్కడ చూడండి మాతా పిత అన్నటువంటిది రెస్పెక్టెడ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మేరే వస్తుంది, మేరా కాదు మేరే వస్తుంది. ఎందుకంటే ఏత్వం అనమాట, అంటే పుంలింగ ఏకవచనానికి దీర్ఘం వస్తుంది, పుంలింగ స్త్రీలింగానికి దీర్ఘ గుడిన పొళ్ళు వస్తుంది, మా పుంలింగ బహువచనానికి ఏత్వం వస్తుంది, స్త్రీలింగ బహువచనానికి కూడా గుడిన పొళ్ళే వస్తుంది అనమాట. కాబట్టి అరే మేరే మాతా పిత కిసాన్ హై, మేరే నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క తల్లిదండ్రులు కిసాన్ రైతులు, కిసాన్ అనే పొలం పనులు చేసుకునేవారు రైతులు. ఎస్, నే అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, వహా మౌసం కైసే హై, వహా మౌసం కైసే హై, మరి పొలం పనులు చేసుకుంటున్నారంటే మౌసం బాగా, వాతావరణం బాగా అనుకూలించాలి కదండి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండించాలంటే ఎస్ సబ్ సహీ కామ్ హైనా ఇస్లియే, వహా మౌసం కైసే హై, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అని క్వశ్చన్. అప్పుడు దానికి అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది, వహా మౌసం బహుత్ గర్మీ హై, వహా అక్కడ మౌసం అంటే వాతావరణము, ఋతువు అని కూడా వస్తుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు, వాతావరణం అనొచ్చు మౌసం అని కూడా అనొచ్చండి. వహా అక్కడ మౌసం బహుత్ గర్మీ హై, వాతావరణం బహుత్ గర్మీ హై అంటే చాలా వేడిగా ఉంది, బహుత్ ఠండా హై చాలా కూల్గా ఉంది, బహుత్ గడిబిడ హై అంటే వాతావరణం చాలా గడిబిడిగా ఉంది, ఇంకా బాదలు క్యా హై చార హే హై ఇదర్ ఉదర్ ఇదర్ ఉదర్ గుంతర హే హై అంటే మేఘ క్లౌడీగా ఉంది అని అని చెప్పడానికి కూడా ఈ విధంగా అనవచ్చు అనమాట. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది, వహా మౌసం బహుత్ గర్మీ హై, బహుత్ గర్మీ హై. నీవు ఏమి కావాలి అనుకుంటున్నావు అంటే భవిష్యత్తులో నీవు ఏమి కావాలి అనుకుంటున్నావు, తుమ్ క్యా బన్నా, చూడండి తుమ్ క్యా బన్నా చాతే హో, నీకు ఏం కావాలని అనుకుంటున్నావు, చదువు కోసం ఎంత దూరం వచ్చావు, విలేజ్ నుంచి వచ్చావు, మరి అందరు కలసాలనుకుంటున్నావు, అన్నీ తెలుసుకుంటున్నావు, మరి నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు నేను డాక్టర్ కావాలి అని అనుకుంటున్నాను, మై డాక్టర్ బన్నా చాతాహు, మరి అమ్మాయి అయితే మై డాక్టర్ బన్నా చాతీహు, మై డాక్టర్ బన్నా చాతీహు, మై టీచర్ బన్నా అధ్యాపక బన్నా చాతీహు, అధ్యాపిక బన్నా చాతీహు, మై లాయర్ బన్నా చాతీహు, చాతాహు చాతీహు, ఇలాగ ఎన్నైనా మనము చెప్పచ్చు, ఇంజనీర్ బన్నా చాతాహు ఏదైనా చెప్పొచ్చు అనమాట. ఇలాగ ఎన్నో క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి, ఒకదాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా వాటిని రిపీట్ చేసుకోవడం, ఎందుకంటే టైం తక్కువ కాబట్టి మేము కొన్ని కొన్ని మాత్రమే చెప్తూ ఉన్నామండి. వాటిని మీరు కూడా సొంతంగా ఓనంగా తయారు చేసుకోవచ్చు, వాటిని పక్క వాళ్ళతో అలా మనం స్పోకన్గా మాట్లాడుకుంటూ ఉంటే ఈజీగా మనకి
వచ్చేస్తుంది. మరి ఇది హిందీ అనేటువంటిది అందరూ అనుకుంటూ ఉంటారండి హిందీ చాలా కష్టము చాలా అని. ఏ కష్టము లేదు, కొంచెం కొద్దిగా మనసు పెట్టి చూసారంటే మాత్రం తప్పకుండా దాన్ని నేర్చుకోగలరు. ఎందుకంటే హిందీ అన్నటువంటిది నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఎక్కడికి ఏ ప్రాంతానికి యుఎస్లోకి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అందరూ కూడా మనకు మన ఇండియాలో మన ఇండియా అన్నటువంటిది ఎక్కువ శాతం హిందీతో కూడుకున్నటువంటిదే కాబట్టి హిందీ అన్నటువంటిది మస్ట్ అండ్ షుడ్ వచ్చి ఉండాలి. ఒక ఇంగ్లీష్ అందరికీ రాదు కదండి, ఇంగ్లీష్ అందరూ అందరికీ వచ్చి ఉండదు. ఏదో చదువు కాస్త కూసో చదువుకున్న వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు జమానా వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది, బిఫోర్ వాళ్ళకి కొంచెం తెలుగు మీడియంస్ వాళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ హిందీ అన్నటువంటిది చాలా ఈజీ అండి, చాలా ఈజీ, తొందరగా మనం నేర్చుకోవచ్చు. డోంట్ వరీ, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాము. ఓకేనండి, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐటమ్ నొక్కితే మీకు ఇంకా క్లాసెస్ వస్తాయి. ఓకే, నమస్కారం.